హాట్ హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. తెలుగుదేశం పార్టీకి ప్రతిసారి మిత్రపక్షాల నుండి ఒక అపనమ్మకం ఉండేది. ఏంటి అంటే పొత్తులు చిట్ట చివరి నిమిషం దాకా సాగదీస్తారు, ఈవెన్ నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాత కూడా అప్పుడు ఉపసంహరణలు అంటారు, అందరినీ నామినేషన్లు వేయమంటారు, చివరికి రెబల్స్ని నిలబెడతారు, కేవలం 25 సీట్లు చెప్పారంటే చివరికి 5 సీట్లకు మించి ఇవ్వరు అన్నటువంటి ఈ దఫ ఆ ముద్ర చెరిపేయాలనుకుంది తెలుగుదేశం పార్టీ. అందుకోసం సిన్సియర్ ఎఫర్ట్ పెడుతోంది. జనసేనతో కలిసి 4 నెలల ముందే సమన్వయ సమావేశాలు నిర్వహిస్తోంది. అది కూడా రాష్ట్ర స్థాయిలోనే కాదు, ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా ఒక చక్కటి ప్రణాళిక తయారు చేసుకుని వెళ్తోంది. జనసేన కూడా ముందుకు వెళ్తోంది. అయితే తాజాగా జనసేన బలంగా ఉన్నటువంటి చోట్ల అక్కడ వాళ్ళు తెలుగుదేశం పార్టీతో విభేదిస్తున్నటువంటి 3-4 చోట్ల ఇప్పుడు 5 జగ్గంపేటలో చివరికి తోపులాట ఒక జనసేన కార్యకర్త మీద దాడి దాకా వెళ్ళింది. అనకాపల్లి కావచ్చు, పిఠాపురం కావచ్చు, అనంతపురం కావచ్చు, ఇప్పుడు జగ్గంపేట, ఇలాగా వరుసగా అంటే జరుగుతున్నవి సంఖ్య ఎక్కువ, జరిగిన గొడవలైతే తక్కువే, కానీ విభేదాలు అనేటువంటిది అయితే కనబడుతూ ఉన్నాయి. దీనికి పరిష్కారం ఏంటి? ముందస్తుగా ఎలా అయితే సమన్వయ సమావేశాలు చేసుకున్నారో ముందస్తుగా అభ్యర్థుల ప్రకటన కూడా ఉత్తమమా, తద్వారా ఆ అభ్యర్థి చేతికే వదిలేయడం బెటరా? ఏం జరగబోతోంది ఈ రాజకీయం? మధ్యలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి? ఆ ఇద్దరు సమన్వయంతో వెళ్తే వణుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందా? ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చలో పాల్గొనేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు చంద్రశేఖర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, యార్లగడ్డ రామ్కుమార్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, మరొకవైపున వీరశంకర్ అనలిస్ట్ గారు కూడా ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా శంకర్ గారు, ఈ వివాదాల్ని ఎలా చూస్తారు మీరు? వినిపిస్తుందా? వినపడుతుంది, చెప్పండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ముందుగా ఈ డిబేట్కి ఆహ్వానించిన స్వతంత్ర టీవీకి, సాయి గారికి, అలాగే ఇందులో పార్టిసిపెంట్స్ అందరికీ, పార్టీ నుంచి వచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే ఈ పొత్తు విషయంలో మీరు ఏదో జరిగిపోతుంది, కాంట్రవర్సీలు వస్తాయి, టీడీపీ నమ్మసఖ్యం కాదు అనే పరిస్థితి ఇదివరకు అయితే ఉంది, మనందరం తెలిసిందే విషయం. కానీ ఆడియో తేడా వస్తుంది, చూడండి ఒకసారి. మీ ఆడియో తేడా వస్తుంది శంకర్ గారు. ఫ్రీజ్ అవుతుంది మీది వీడియో, చూడండి ఒకసారి. ఆవశ్యకత ఇప్పుడు చెప్పండి. ఖచ్చితంగా ఖచ్చితంగా జనసేన పార్టీ యొక్క ఆవశ్యకతని టీడీపీ గుర్తించింది. వీళ్ళిద్దరు కలిసి ఎన్నో రకాల సమస్యలు సృష్టించేందుకు మన వైఎస్ఆర్సీపీ తంటాలు పడతా ఉంది. ఆ తంటాలన్నీ దాటుకుని వీళ్ళు కలిసి ఒకే మాట మీద వెళ్లే విధంగా వీళ్ళు ప్రణాళికలు అయితే సిద్ధం చేసుకుంటున్నారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎటువంటి అవాంతరాలు వచ్చినా కూడా వీళ్ళంతా జనసేన పార్టీ సంబంధించిన కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మాట దాటి వెళ్లే పరిస్థితి అయితే ఈసారి ఉండదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. అట్లాగే టీడీపీ కూడా ఒక మెట్టు దిగి ఆ కొన్ని మీరు అనుకున్నట్లు ఏదైతే కొన్ని విష ప్రచారాలు ఉన్నాయో, ఏదైతే కొంతమంది ఆశావహులు వాళ్ళ అవకాశం జారిపోతుందని చెప్పి భయపడి వీళ్ళ మీద ఏదైతే నిండుగా ఉన్నారో అట్లాంటి కట్టడి చేసుకుంటుందని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. 100% ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ ఈ అలయన్స్లతోనే వీళ్ళు మూకుమ్మడిగా వీళ్ళందరూ కలిసి ఒక శక్తిగా ఏర్పడి ఉన్న ప్రభుత్వాన్ని గద్దించేందుకే వీళ్ళు ప్రయత్నిస్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అంటే ఈ విభేదాలు పరిష్కరించాల్సింది అధిష్టానమా, స్థానిక నాయకత్వం? అంత పరిష్కరించాల్సిన విభేదాలు అయితే లేవు ప్రజెంట్ అయితే. మీరన్నట్లు ఏదైనా ముందు అయితే ఏది సీట్లు పంపుతూ అక్కడ దాకా వచ్చిన తర్వాత అయితే కొంచెం ఏమైనా విభేదాలు వస్తాయి, కానీ ఆ విభేదాలను కూడా జనసేన పార్టీ నుంచి అయితే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారిని దాటి వెళ్లే పరిస్థితి ఉండదు. అట్లాగే ఇటు టీడీపీలో చంద్రబాబు నాయుడు గారిని మాట దాటి వెళ్లే పరిస్థితి అయితే ఉండదు అని చెప్పి మేము అనుకుంటాం. ఖచ్చితంగా ఉండదని చెప్పి అనుకుంటాం. రైట్, శ్రీనివాస్ చౌదరి గారు ఏమంటారు? సాయి గారు, మొదట మీకు, న్యూస్ బెంచ్ ప్రేక్షకులకు, అలాగే చంద్రశేఖర్ వైసీపీ నాయకుల వారికి, మన వీరశంకర్ రెడ్డి, వీరశంకర్ గారు అనలిస్ట్, అలాగే మన రామ్కుమార్ గారు బీజేపీ నేత, వారికి కూడా మా తరఫున తెలుగుదేశం పార్టీ గారు మొదటి నమస్కారాలు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజు విభిన్న కోణాల నుంచి రాజకీయ పరిస్థితులు అటు నేతలు ఇటు మీడియా అటు ప్రజలు ఇటు రాజకీయ పార్టీలు తటస్థులు వివిధ రకాలుగా చర్చలు అయితే తెరలేపుతున్నారు. ఎందుకని ఇన్ని మాటవాల్సి వచ్చిందంటే ఒక్కో పక్క తెలంగాణ ఎలక్షన్స్ ముగిస్తున్నారు, అంటే 30th అవుతుంది, నెక్స్ట్ పండగ ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఉండదనే విషయాన్ని స్పష్టంగా ప్రజలు ఆహ్వానిస్తుంది. ఎందుకు పండగ అనే పదాన్ని ఈరోజు ప్రస్తావించవలసిందంటే ఎప్పుడు దిగిపోతుందరా బాబు ఈ దుమార్గమైన ప్రభుత్వం అని రాష్ట్ర ప్రజలు వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందుకే ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని తెచ్చడం కోసం మేము వైసీపీ పార్టీ యొక్క అక్రమాలు, అన్యాయాలు, దుర్మార్గ చర్యలు, ఏ విధమైన హామీలు ఇచ్చి జనాల్ని సామూహికంగా మోసం చేసిన అంశాలపైన ప్రజలకు వెళ్తుంటే భారీ ఎత్తున వాళ్ళకున్న అర్ధబలం, అంగబలం, ఆర్థిక బలం ఇవన్నీ ఉపయోగించి కేసుల ద్వారా రకరకాల ఇబ్బందులు పెడుతున్నా. ఈరోజు జనసేన, తెలుగుదేశం పార్టీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసుకొని 100% సక్సెస్ఫుల్ గా 175 సీట్లలో వైనాట్ పులివెందల అనే స్థాయికి తీసుకొచ్చాం. ఇంకా ముందు ముందు కూడా దూకుడు పెంచుతాం. మీరన్నట్టు రాష్ట్రంలో ఉన్న బీసీలు, వివిధ కులగణాలు అవన్నీ కూడా పరిశీలనకు తీసుకొని క్షేత్ర స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో ఆత్మీయ సదస్సు జరుపుతూ ఎక్కడైతే మీరు పిఠాపురం కావచ్చు, జగ్గపేట కావచ్చు, అనంతపురం కావచ్చు, ఇంకెక్కడైనా కూడా చిన్న చిన్న సమస్యలు టీ కప్పులు తుఫానులాగా వెళ్ళిపోతాయి. ఖచ్చితంగా మా పార్టీ నాయకులు సముచిత స్థానము జనసేనకి, వాళ్ళు మాకు సముచిత స్థానం ఇస్తూ వెళ్తున్నాం. రెండో విషయం ఏంటంటే ఎక్కడైతే మాకు కావాలి, మాకు మెజార్టీ ఉంది, మా సీట్లు ఎక్కువ ఉన్నాయి, మాకు ఓట్లు ఎక్కువ ఉన్నాయని చెప్తున్న సమస్యల పైన అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి సముచిత స్థానం కలిగించే విధంగా ఫస్ట్ అసలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేసి తర్వాత అధికార పంపకాలపైన మేము మాట్లాడతాం. కానీ అంతవరకు ఈ దుర్మార్గమైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దించేంత వరకు మాకు ఎటువంటి సమస్యలు వస్తే కూడా టీకప్పులు తుఫాన్లాగా వెళ్ళిపోతాయి. ఈరోజు ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీ జరిగిన దోహాల విషయం పైన పెద్ద ఎత్తున ఈరోజు పార్టీ చర్చ జరిగింది. మేము ఇస్తున్న 6 హామీలతో పాటు జనసేన వారు ఒక 5 హామీలు ప్రస్తావన తీసుకొచ్చారు. వీటికి సంబంధించిన ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ కూడా డిస్కస్ చేసి ఒక రఫ్ ఫైనలైజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒకసారి బాబువారి దృష్టికి కూడా విషయాన్ని తీసుకొచ్చి చర్చించి ఏదైతే రాజకీయ వ్యూహ కమిటీతో మాట్లాడుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో 175 సీట్లలో బీసీలకి ఎవరికి ఇవ్వాలి, ఎస్సీలకి ఎవరికి ఇవ్వాలి, ఓసీలు ఎవరున్నారు, మహిళా స్థానం ఎలా గౌరవించాలని పైన చాలా క్షుణ్ణంగా మైక్రో అనాలిసిస్ తో ముందుకెళ్తున్నాం. మా వ్యూహాలు ఇత్తుగడు జగన్మోహన్ గారికి ఇంతవరకు అందట్లేదు. అందకపోవడం వల్ల ఈరోజైన భౌతిక దాడులు, రాజకీయ దాడులు, అదే పోలీస్ దాడులు మొదలు పెట్టాడు. సో ఇంకా అర్థం కాదు మాకు ఇటువంటి పరిస్థితులు. మేము భయపడం. ఇప్పటికే 60,000 కేసులు తెలుగుదేశం పార్టీ పైన పెట్టారు. ఈ కేసులు, ఈ అరెస్టులు మేము ఎప్పుడు భయపడం. అయితే ప్రజాక్షేత్రంలో 100% సక్సెస్ఫుల్ గా ముందుకెళ్ళడానికి మీరన్నట్టు జనసేన పార్టీ నాయకులు ఆల్రెడీ కొంతమంది సర్పంచ్లు గాను, కొంతమంది ఎంపీటీసీలు గాను, జడ్పీటీసీలు ఓడిపోయిన వాళ్ళు ఉన్నారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు జనసేన తరఫున. కాబట్టి వాళ్ళల్లో కొంతమందికి ఆశాభావాలు ఉంటారు. 10% ప్రతి రాజకీయ పార్టీలో ఇటువంటి ఉంటాయి. ఇప్పుడు తెలంగాణలో రెబల్స్ గొడవలు వ్యతిరేక నిలబడడం చర్చ చూస్తున్నాం మనం. ఇది ఇక్కడే కాదు, కామన్ గా జరుగుతూ ఉంటుంది. అయితే ఆ స్థాయిలో రాకుండా మేము 100% చిన్న చిన్న విషయాల్ని మౌలికంగా పరిశీలించి వారి యొక్క మనోభావాలు దెబ్బతినకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తున్నాం. రాబోయే రోజుల్లో మా మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు కానీ, వ్యూహానికి సంబంధించిన అంశాలు కానీ, మీరు చెప్పిన ఏదైతే ఇప్పుడు దండుపాళ్యం బ్యాచ్ మా మీద పడి ట్రోల్ చేస్తున్నారో, జనసేన కొట్టలేవనో, తెలుగుదేశం పార్టీకి అది లేదనో, ఈయన ముసలాయనో, ఆయన పెద్ద ఆయననో ఏదో రకరకాలుగా చెప్తున్నారు. వీటికి కూడా మేము భయపడే సమస్య లేదు. సోషల్ మీడియా జరుగుతున్న అవాస్తవాలను ప్రజలు తీసుకొస్తున్నాం. కొన్ని చోట్ల అయితే పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేశారు, లోకేష్ గారు కాదన్నారు, బాబు గారు వస్తే మళ్ళీ డిస్కస్ చేస్తాము అని చాలా అంశాలపైన బ్లూ కుల మీడియాలు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. ఈ విషయాల్ని స్పష్టంగా మేము తీసుకున్నాం. ఆ వీడియోలు, ఆ క్లిప్పింగ్లు, ఆ పేపర్ ప్రకటనలు, అసలు తెలంగాణలో అయితే ఒక లెటర్ ఇష్యూ చేశారు బాబు గారి మీద, ఈసారి బయ్యారు అసలు కల్పించమని. అట్లా ఈ విధంగా చాలా వీడియోలు ఇక్కడ వస్తున్నాయి. వీటన్నింటినీ కూడా ఫేక్ గా తీసుకొచ్చి చూపించి కొన్ని చోట్ల వివాదాలు పెట్టడం కోసం, అభ్యర్థుల మీద పోటీ పెట్టడం కోసం కూడా కొన్ని వీడియోలు సృష్టించిన సంఘటన మేము చూసాము. వాటన్నింటినీ కూడా పరిశీలించి యువ కమిటీ ముందు పెడుతున్నాం. జాయింట్ యాక్షన్ కమిటీలో మా పార్టీ నాయకులు ఎవరైతే వీళ్ళని బాధ కలిగించే అంశాలు చేస్తున్నారో అవి ఫేక్ అని తెలుసుకొని 100% సక్సెస్ఫుల్ గా మా నావ అద్భుతంగా సక్సెస్ఫుల్ గా రావడం కోసం మేము వేస్తున్న ఎత్తుగడలు చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మీ ఇవన్నీ కూడా ఊహించే ముందే ఎక్స్పెక్ట్ చేసేసుకున్నాం. ఇలాంటి డామేజ్ అన్ని వస్తాయి, దీన్ని ఎదుర్కోవాలని. అందుకే ఈరోజు ఆత్మధైర్యంతో ముందుకెళ్తున్నాం, యుద్ధానికి సిద్ధమయ్యాం. ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా 2024న
తెలుగుదేశం పార్టీ వైసీపీ ప్రభుత్వం ఏర్పడతా ఉంది 100% మాకు పూర్తి నమ్మకం ఉంది. రైట్ రామ్ కుమార్ గారు, వాస్తవంగా జనసేన భారతీయ జనతా పార్టీ 2020లో మీ ఇద్దరు పొత్తు నడిచింది, కానీ మీ ఆత్మీయ సమావేశాలు ఇలా అయితే నిర్వహించుకోలేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆత్మీయ సమావేశాలు నిర్వహించుకుంటున్నారు, మీ పాత్ర ఏంటి? నమస్తే సాయి గారు, అలాగే ఇక్కడ ఉన్న ప్యానల్ పెద్దలందరూ కూడా. ఆత్మీయ సమావేశాలు అంటే కార్తీక మాసం సమావేశాలు అంటారా సాయి గారు, లేదా రాజకీయ సమావేశాలు? అది క్లారిటీ ఇవ్వాలండి. ఎందుకంటే ఆ సమావేశాలు చూస్తుంటే కాలయాపనను కుమ్ములాట్లు తప్పితే పెద్దగా ఏం ఉపయోగపడే వాటికైతే మాకైతే అనిపించట్లేదండి. అంతకుముందు మేమున్నప్పుడు లేవన్నారండి. మేమున్నప్పుడు పై స్థాయిలో అంటే నాయకత్వం ఒకరితో ఒకరు మాట్లాడి ఏం చేయాలనే దాని మీద డిస్కస్ చేసి ప్రజా సమస్యలు ఏమైతే ఉన్నాయో దాని మీద ముందుకు పోవాలని చెప్పి సమస్యను ఒక దాన్ని తీసుకుని బయటికి వెళ్ళేవాళ్ళండి. అంటే మనం చేయాల్సిన ప్రజల కోసం మనం చేయాల్సిన యుద్ధం రోడ్ల పైన ఒక ప్రభుత్వంలో ఉన్న వాటిలో ఏమైనా లోపాలు ఉంటే వాళ్ళమే చేయాలి, కానీ వీళ్ళ అంతర్ యుద్ధం చేస్తున్నట్టుగా ఉంది వాళ్ళల్లో వాళ్ళకి. అయితే మాకు మాకు జనసేనకి ఇంత ముందు అనుకోండి ఇటువంటి అంతర్ యుద్ధాలు లేవు. క్లియర్ కట్ గా వాళ్ళకి మా సహకారం ఉంది, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళ కార్యకర్తలు అండదండలు కావాలంటే మేము అందించేవాళ్ళం. మా యుద్ధాలు ఏమన్నా కావాలి రోడ్ల మీద అంటే మాకు అందరూ కూడా వాళ్ళ వైపు నుంచి కార్యకర్తలు అందరూ కూడా మాకు వచ్చారు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు తెలంగాణలో మీకు కంటిన్యూ, అంటే మేము ఏమైతే చెప్పిందో అదే తెలంగాణలో కనిపిస్తుంది. ఒకళ్ళ ఓటు ట్రాన్స్ఫర్ ఇంకోళ్ళకి వెళ్ళేలాగా ఒకళ్ళ క్యాండిడేట్ లో ఒకళ్ళు సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఉన్న చోట జనసేన ఉన్న చోట భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉన్న చోట జనసేన క్యాడర్ అంతా కూడా కలిసికట్టుగా పనిచేస్తుందండి. ఇక్కడ కలిసి ఉన్నామని చెప్పి టీడీపీ అక్కడికి వచ్చేటప్పుడు పూర్తిగా జారిపోయిందండి. చివరికి ఏం చేయాలో తెలియక కాబట్టి వాళ్ళలో వాళ్ళు డిసైడ్ చేసుకోవాలంటే సమన్వయ కమిటీ లోపల ఏం జరుగుతుందనే. ఇప్పుడు మేమైతే మాత్రం ఇప్పుడు మా రాష్ట్ర అధ్యక్షురాలు రాష్ట్ర పర్యటనలు ఉన్నారు. ఇవాళ గుంటూరులో అయింది, మాడదాకా రాయలసీమ అంతా జరుగుతుంది. ఇప్పుడు గుంటూరు నుంచి పైన పల్నాడు అంతా కూడా తిరుగుతారు. పై వచ్చే వారంలో స్టేట్ ఎగ్జిక్యూటివ్ మీట్ ఉంది, అక్కడికి వచ్చాక మళ్ళీ ఉత్తరాంధ్ర అంతా కూడా తిరుగుతారు. అంటే మేమైతే ప్రజల్లో ఉన్నామండి. సో వాళ్ళు కూడా ఏమన్నా అంటే ఈ రాష్ట్రంలో ఏమన్నా వాళ్ళ ఏదో అరాచకం జరుగుతుందని శ్రీమాత చౌదరి చెప్తున్నారు. అంటే అటువంటి అరాచకాలు ఎదుర్కోవాలంటే బయటికి రావాలి, కానీ గదుల్లో కాదు. ఆ గదిలో కూడా అంత స్థాయిన వ్యక్తులు ఎవరో కూర్చుని మాట్లాడుతున్నట్టు మాకైతే అనిపించట్లేదు సాయి గారు. రైట్, అంటే ఇక్కడ అలాంటి సమావేశం మీ ఇద్దరి మధ్యన అవసరం లేదనిపిస్తుందా సాయి గారు? ఈ మేనిఫెస్టోలు అనేది ఎలక్షన్, ఇప్పుడు తెలంగాణలో ఎలక్షన్ డిక్లేర్ చేశారు, ఆంధ్రాలో ఇంకా ఎలక్షన్ రాలేదు కదండి, అప్పుడే మేనిఫెస్టో కోసం డిసైడ్ చేయాల్సిన అవసరం ఉందండి. ముందు ఈ రోజు ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు డ్రాట్ నడుస్తుంది, డ్రాట్ కోసం మనకు కావాల్సిన మిటిగేషన్ ప్లాన్స్ ఏంటి, సమ్మర్ ఇప్పుడే వాటర్ ఎలా స్కేర్సిటీ ఉంది, రాబోయే రోజుల్లో కరెంట్ ఎంత అవసరం అవుతుంది, వాటి మీద మనం ఏం చేయాలి, ఇటువంటి మనం ప్రభుత్వానికి తెలియజేసే పనిలో ఉండాలి. లేకపోతే అంటే ఇంకా సమస్యలు ఏమన్నాయో దాని మీద ఫైట్ చేయాలి, కానీ ఇప్పుడే కూర్చొని మేనిఫెస్టోలు సీట్లు ఇవి సమన్వయాలు వీటికి పని ఉందండి. అందాక అంటే ఇంకొక మాట సాయి గారు, ఆఖరి మాట, నిజంగా వీళ్ళ కూర్చుని ఈ సమన్వయ కమిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్టే ఏమైనా చెల్లుబాటు అవుతుందంటారా పైన? ఊరికే టైం పాస్. రైట్, మంచి పాయింట్ రైట్ చేశారు. మీరు ఏం చేస్తారో చెప్పలేదు, కానీ పక్కోళ్ళు ఏం చేస్తారో మళ్ళీ చెప్తున్నారండి మీరు. అదే పక్కోళ్ళు చెప్తానండి. ఇప్పుడు సాయి గారు మీరు క్వశ్చన్ గారు నేను చెప్పాను, ఇప్పుడు మన టాపిక్ అదే కదా. కరెక్ట్ కరెక్ట్, మాతో జనసేన ఉంది, వాళ్ళకి ఏమైనా కావాలంటే చెప్పానండి, వెంటనే ఆన్సర్స్ వచ్చేస్తాయి మా వైపు నుండి. రైట్, చంద్రశేఖర్ గారు ఏమంటారు? సార్ నమస్తే, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అందరికి నమస్కారం. సార్ హనుమంత్ రెడ్డిని సార్? సారీ సారీ, హనుమంత్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు జనసేన పార్టీ లైట్ వేస్తాను హనుమంత్ రెడ్డి గారు, అందువల్ల మీ ఫేస్ బ్లర్ వస్తాను. ఏదైతే ఈరోజు జనసేన లేదా టీడీపీ, ఈరోజు ఇప్పటికి జనసేన పార్టీ నాకు తెలిసి బీజేపీ పార్టీ పొత్తులో ఉన్నాయని జనసేన నాయకుడు కానీ ఏదైతే బీజేపీ వాళ్ళు పొత్తులో ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళతో కాకుండా టీడీపీ వాళ్ళతో పొత్తులో ఉన్నామని ఏదో సమన్వయ కమిటీ ఏదో వేసి చెప్తా ఉన్నారు. మొదటి నుంచి తీసుకుంటే ఏదైతే టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేనలోని కాపులకు వ్యతిరేక పార్టీ అనేది గతంలో వంగవీటి మోహన్ రాజు గారి అత్యుదం దగ్గర నుంచి చిరంజీవి గారిని ఏ విధంగా కుక్కేశారు, దాసనారాయణరావు గారికి
ఏ విధంగా ఉదయం పత్రికను ఏ విధంగా తొక్కేశారు, ఇలా ఎవరైతే కాపులలో ఎవరైతే రాజకీయంగా ఎదుగుతా ఉన్నారో వాళ్ళందరినీ తొక్కేసిన పార్టీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనేది కాపు యువతలో ఉన్న అంశం. అలాగే కాపులను సీఎం చేసుకోవాలని ఏదైతే చిరంజీవి గారికి పార్టీ పెట్టినప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపరు చిరంజీవి గారిని ముందుకు తోసాయి. ముందుకు తోసిన తర్వాత అప్పటికి కాపులంతా కాంగ్రెస్ వైపు రాజశేఖర రెడ్డి గారి వైపు ఉన్నారు. ఏదో ఒక రకంగా కాపులను కాంగ్రెస్ పార్టీ నుంచి విడదీస్తే తెలుగుదేశం పార్టీలో అధికారంలోకి వస్తుందని ఒక కుట్రలు పన్నిన ఆ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి పేపర్లు చిరంజీవి గారితో చెప్పిన విషయము. ఆ తర్వాత పోలోమని కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పోలే ఎక్కడికి ప్రజారాజ్యంలోకి, తెలుగుదేశం పార్టీ నుంచి వలసలు వెళ్ళాయి ప్రజారాజ్యం పార్టీలోకి. వెళ్ళిన తర్వాత ఎక్కడ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాదని తెలిసిన తర్వాత చిరంజీవి గారిని డ్యామేజ్ చేసిన పత్రికలు ఏదైనా ఉన్నాయంటే ఈనాడు ఆంధ్రజ్యోతి. అంటే కాపులను ప్రతిసారి అణగదొక్కే దాంట్లో వాళ్ళ ముందుకు తోసి ఆజ్యం పోసి ఏదో ఒక రకంగా వాళ్ళని వాడుకోవాలనే ఆలోచనలో ఏదైతే టీడీపీ నాయకులు ప్రయత్నం చేశారు. దానికన్నింటినీ గండి కొట్టారు. అప్పుడు 2009 ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి గారు గెలిచారు. ఆ తర్వాత జరిగింది. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ గారిని కూడా సీఎంగా చూసుకోవాలని ఏదైతే కాపు యువత అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆలోచన చేస్తూ ఉంటే వాళ్ళని ఎవరో ఏదో ఒక రకంగా టీడీపీకి అనుకూలంగా పనిచేయాలని జనసేన పార్టీని టీడీపీకి హోల్సేల్గా అమ్మేసి ఈరోజు వాళ్ళని ఏదో ఒక రకంగా ఆ పార్టీలోకి చొప్పించాలా, కింది స్థాయిలో మనం ఒక్కరం పోటీ చేయలేము, టీడీపీ పార్టీ అండతోనే మనం అధికారంలోకి రావాలని ఏదైతే మాట్లాడుతున్నారో పవన్ కళ్యాణ్ గారు, అది చాలా తప్పని కింది స్థాయిలో కూడా కార్యకర్తలు కూడా చూస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు గతంలో అనుభవాల దృష్ట్యా గతంలో ఏ విధంగా ఏదైతే వెంకయ్య నాయుడు గారిని బీజేపీ పార్టీతో పొత్తులో ఉన్నప్పుడు ఏ విధంగా పోటీ చేయించాడు, ఇలాంటి అంశాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చేసిన అంశాలన్నీ ఈరోజు తెలుస్తా ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయాలని ఎక్కడ లేదు, ఆయన నటిస్తా ఉన్నాడు అంతే. కింది స్థాయిలో ఎక్కడైతే పాపం జనసేన నమ్ముకొని పార్టీ డబ్బులు ఖర్చులు పెట్టుకొని ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ టికెట్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఎటువంటి ఆలోచనలు ఇవన్నీ ఊరిక జరుగుతూ ఉండేది కాలయాపన తప్ప చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు. ఈ విషయాన్ని ఈరోజు 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు, 14 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన జనసేన అభ్యర్థులు ఇద్దరు కూడా నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకునే పరిస్థితి లేదు. ఇందాక శ్రీనివాస చౌదరి గారు ఏదో దండుపాలెం అయ్యా దండుపాలెం బ్యాచ్ చేయండి అనేది గతంలో కానీ ఇప్పుడు కానీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఎందుకంటే ప్రభుత్వ సొమ్మును అప్రమంగా ఏ విధంగా దుబ్బేయాల్సి వచ్చింది, ఏదైతే అమరావతిలో ఏ విధంగా కుంభకోణాలు చేశారు, ఇసుక కుంభకోణాలు చేశారు, మద్యం కుంభకోణాలు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు గతంలో తెలుసు. అందుకే మిమ్మల్ని అక్కడ కూర్చోబెట్టారు. ఇప్పుడు మీరు సొంతంగా పోటీ చేయలేక జనసేన పార్టీని అరువుగా తెచ్చుకొని పవన్ కళ్యాణ్ తెచ్చుకొని ఏదో చేస్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఏ విధంగా పుట్టింది సార్? అవినీతి రహిత ప్రభుత్వం తీసుకొస్తాను అన్నారు. ఇప్పుడు అవినీతి చేసిన చంద్రబాబు నాయుడు గారి అనుభవం అవసరమైందంటే అవినీతి చేసిన దానికి అవసరమా అనేది రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాలి కదా. అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే మనం సంసారం ఒకరితో చేస్తాం, పెళ్లి ఒకరితో చేసుకుంటాం, సంసారం ఒకరితో చేస్తాం అనేది ఈ రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు. ఏం మీరు ఈరోజు జనసేన పార్టీ కింది స్థాయిలో పిఠాపురంలో జరిగింది, లేకుంటే జగ్గంపేటలో జరిగింది. అక్కడ ఆ జగ్గంపేటలో జరిగిన సంఘటన, అక్కడ గతంలో 2014 ఎలక్షన్లలో జ్యోతుల నెహ్రూ ఎవరో పోటీ చేశారు, అక్కడి నుంచి వర్మ గారు పోటీ చేశారు, ఇండిపెండెంట్గా పోటీ చేశాడు, ఇండిపెండెంట్గా గెలిచిన వ్యక్తి. అప్పుడేమైనా జనసేన వాళ్ళు ఏం సపోర్ట్ చేయలేదు కదా ఆయన, టీడీపీ కదా జనసేన పార్టీ సపోర్ట్ చేసింది, ఇండిపెండెంట్గా గెలిచాడు. ఆయనకు నేను మీరు సపోర్ట్ చేసింటే మీరు గెలిచారని అక్కడ అంటే ఆయన కూడా కోపం వస్తుంది కదా. అంటే ముందు సాధ్యాసాధ్యాలు తెలుసుకోకుండా ఇటువంటివన్నీ జరుగుతూ ఉండాలి. ఇవన్నీ ఆజ్యం పోసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు తెలంగాణలో బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి ఏదైతే జనసేన పార్టీ 8 స్థానాల్లో పోటీ చేస్తా ఉంది, 8 స్థానాల్లో కూడా డిపాయింట్లు వచ్చే పరిస్థితి లేదు. మీకు డిపాయింట్లే రాలేదు కాబట్టి మీకు ఎందుకయ్యా, మాకు డైరెక్ట్గా సపోర్ట్ చేయండి, జగన్మోహన్ రెడ్డి గారిని దించుతాము, ఆ తర్వాత మిమ్మల్ని కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొడతామని ఏదైతే జనసేన వాళ్లకు చెప్పే అంశమే ఇది. ఇది గుర్తుపెట్టుకోవాలా, జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గతంలో టీడీపీ పార్టీ వల్ల కాపులందరూ నష్టపోయారు, ఇది రాష్ట్ర ప్రజలకు అంతా తెలుసు, కాపులకు కూడా తెలుసు. ఏదో ఒక రకంగా కాపులను ఊడిగం చేయడానికి
పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైన ఆలోచనలతో ఏదో ఒక రకంగా మనకు గతి లేదు, ఇంకా చంద్రబాబు నాయుడు గారిని సపోర్ట్ చేస్తేనే మనము జగన్మోహన్ రెడ్డి గారిని దించుతా ఉంటారు. ఎందుకు సపోర్ట్ చేయాలా? పవన్ కళ్యాణ్ ఏమో హోల్సేల్ గా అమ్ముకున్నాడు, ఎలా చేయాలి సార్? ఎందుకు చేయాలి? రైట్, ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ప్రత్యర్థి కలిస్తే భయం అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రావడం వల్లనే ఈ విధంగా వాళ్ళ మధ్య వివేదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే మీ పార్టీలో ప్రతి నియోజకవర్గంలో అంతర్గత కలహాలు ఉన్నాయి, కొట్టుకోవడాలు తిట్టుకోవడాలు ఉన్నాయి, డైరెక్ట్ గా చివరికి పోలీస్ స్టేషన్ దాకా పెట్టుకుని వస్తున్నారు. అయినా కూడా మీ దాంట్లో మీ సొంత పార్టీలోనే ఇంత ఘర్షణలు ఉంటే వాళ్ళు ఇద్దరు కలిసేటప్పుడు సహజంగా కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి, సరి చేసుకుంటారు. దాని మీద మీరు ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారంటే మీకు భయం వచ్చి కాదంటారా సార్? మేమేం ఫోకస్ పెట్టలేదు సార్, మీరు క్వశ్చన్ అడిగారు, దానికి సమాధానం రెగ్యులర్ గా కూడా జరుగుతుంది. మీరు అదే సార్, ఇప్పుడు వాళ్ళ పార్టీలలో కొట్టుకుంటా అంటే మేమెందుకు మేము చెప్తే వాళ్ళు నడుచుకుంటారు సార్? జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు మాకు పూర్తిగా వ్యతిరేకము. ఎక్కడో ఈ దేశంలో ఎక్కడ చిన్న సంఘటన జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో జరిగిందని ఫేక్ న్యూస్లన్నీ సోషల్ మీడియాలో ప్రసారం చేస్తూ ఉంటారు. వీళ్ళకి ఉదాహరణ చెప్పమంటారు సార్? ఏదైతే లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు ఎలా ఉంటాయంటే, అక్కడ మొన్న నెల్లూరులో కావల్లో ఒక ఆర్టీసీ డ్రైవర్ను జనసేన నాయకుడు టీడీపీ నాయకుడు కలిసి కొడితే దాని గురించి పూర్వాపురాలు కూడా తెలుసుకోకుండా వాళ్ళిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొట్టారని ట్విట్టర్లో పెట్టారు. మరుసటి రోజు జనసేన నాయకుడిని టీడీపీ నాయకుడిని అరెస్ట్ చేస్తే ఆ వీడియోల ఆధారంగా అరెస్ట్ చేస్తే ఆ తర్వాత ఇంతవరకు కూడా మాట్లాడలే. వీళ్ళు ఎక్కడో ఏదో ఒక రకంగా చిన్న సంఘటన జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం తప్ప ఎటువంటి ఆలోచన లేదు. మేము వాళ్ళని చూసి భయపడాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 నుంచి 2024 వరకు మేము ఏదైతే హామీలు ఇచ్చామో హామీలను నెరవేర్చాం కాబట్టి ఓట్లు ఏమని అడుగుతా ఉన్నాము. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉండేదంటే సార్, ఒక్క నిమిషం సార్, ఊరంతా బాగుపడితే జగన్మోహన్ రెడ్డి గారి పాలన సార్. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది. రైట్, వీరశంకర్ గారు ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఆత్మీయ బంధాలు. వాస్తవం గతంలో ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ఇలాంటి కార్యక్రమం నిర్వహించలేదు, కమ్యూనిస్టులతో పొత్తు అయినా లేకపోతే భారతీయ జనతా పార్టీతో పొత్తు అయినా ఇప్పుడు ఫస్ట్ టైం నిర్వహిస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్ ఇనిషియేటివా, తెలుగుదేశం పార్టీ ఇనిషియేటివా, భవిష్యత్తులో ఇట్లాంటి పొరపొచ్చాలు లేకుండా చెయ్యాలన్నటువంటి ఇద్దరు కలిసి ఎఫర్ట్ అనుకోవాలా? 100% టీడీపీ ఇనిషియేటివ్గానే ఇలాంటి కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయని చెప్పి మనం అనుకోవచ్చు. ఎందుకంటే గతంలో చంద్రశేఖర్ గారు అన్నారు మాకు అసలు ఎలాంటి భయము లేదు, ఎలాంటి ఇది లేదు, మేమేదో గెలిచిన తర్వాత ఇదంతా మా మీద పడి ఇదవుతున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు. అలాంటి పరిస్థితే లేదు. ఎందుకంటే గతంలో టీడీపీ గవర్నమెంట్ ఏదైతే తప్పులు చేసిందో వాటిని అంటే డైరెక్ట్ చంద్రబాబు నాయుడు చెప్పినా ఆ నాయకులు ఎవరైతే ఈ జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్తో ఆయన చేసిన దాన్ని విభేదించి ఆయన్ని ఎట్లయితే కొంచెం పక్కన పెట్టి ఆయన్ని డివైడ్ చేశారో ఆ తప్పు ఇప్పుడు తెలుసుకున్నారు కాబట్టి వాళ్ళే ఇనిషియేట్ తీసుకొని వీళ్ళందరినీ కలిసి వెళ్దాం అంటున్నారు. జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి నాకు తెలిసి మేము ఏదైతే ఇప్పుడు లోక్సత్తా ఎట్లా అయితే ఉద్యమ పార్టీగా వచ్చిందో జనసేన అనేది నిజంగా ఒక ఉద్యమ పార్టీ అనుకోవచ్చు. ఎటువంటి ఖర్చు లేకుండా ఒక రూపాయి లేకుండా పోటీ చేస్తున్నారు. చాలా చిన్న తరగతుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇందులో పోటీ పడే పరిస్థితి. వీళ్ళంతా కలిసి వీళ్ళందరినీ టీడీపీ ఇనిషియేట్ చేస్తుంది, ఖచ్చితంగా వీళ్ళంతా కలిసే వెళ్తారు. ఎన్ని చంద్రశేఖర్ గారు చాలా పెద్ద స్ట్రాటజీ ఇది. దాస నారాయణరావు గారు ఉదయ పత్రిక దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, రంగా గారి నాకు ఎటువంటి ఇది లేదు, ఏ పార్టీకి నాకు గుర్తు చేస్తున్నారు అంతే. ఇలాంటివన్నీ ఉటంకించంకర్ గారు మీద ఆడియో తేడా వస్తుంది, సిగ్నల్ తేడా వస్తుంది, చెక్ చేయండి. ఎట్లా అయితే ఇప్పుడు వైఎస్ఆర్ సార్ సార్ సిగ్నల్ తేడా వస్తుంది సార్. రైట్, ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తుందా? రైట్, ఖచ్చితంగా ఇది సంతోష్ ట్రక్ అయిందండి మీది.
ఇనిషియేటివ్ ప్రోగ్రామ్ అనే చెప్పాలి. వీరందరూ కలిసి వెళ్ళటం అనేది టీడీపీ ఇనిషియేట్ చేస్తుంది. దీనికి పూర్తి పొత్తుకి చివరి స్థాయి వరకు నిలబెట్టుకునే దానికి జనసేన పార్టీ ఈ ప్రభుత్వం మారటం కోసం మార్పు పాపొచ్చింది. ఇంతటిని రేపు ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం రావటం కోసం జనసేన పార్టీ ఎంత త్యాగాలకైనా సిద్ధం చేస్తుంది. దానికి అందరూ సిద్ధమైనే ఉన్నారు. కాకపోతే ఏంటంటే టీడీపీ కూడా నాకు తెలిసి టీడీపీ పూర్తి గతంలో లాగా నాకు తెలిసి అట్లాంటి తప్పులు అయితే చేసే పరిస్థితిలో లేదు. వీళ్ళందరినీ కలుపుకోయే పరిస్థితిలోనే టీడీపీ ఉంటుందని చెప్పి మేము అనుకుంటాం. అంటే అభ్యర్థుల్ని ఇప్పుడే ప్రకటించేస్తే సమస్య పరిష్కారం అవుతుందా, చివరిలో ప్రకటించడమే బెటర్ అనుకుంటున్నారు? ఎప్పుడు ప్రకటించినా ప్రాబ్లం అయితే ఉండదు. ఎందుకంటే ముందు ప్రకటించి తర్వాత వాళ్ళందరినీ ఏదైనా ఆశావాహులు ఉంటే వాళ్ళని బుజ్జగించుకునే పరిస్థితిలో రెండు పార్టీలు ఉంటాయి. ఎట్లా వెళ్ళినా కూడా జనసైని నాకు తెలిసి నేను చూస్తా ఉన్నాను, జన సైనికుల్లో మాత్రం ఒక నిబద్ధత ఒక పోరాట పటిమ వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో దాన్నే మేము ఆచరిస్తాం. నారేంద్ర మనోహర్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ కలిసి ఏదైతే చెప్తారో దాన్ని ఆచరించే పరిస్థితిలో ఉన్నారు. మీరు ఎన్ని రకాల అవాంతరాలు వచ్చినా కూడా వీళ్ళు రంగా గారి గురించి చెప్పినా, దాసరి నారాయణరావు గారి గురించి చెప్పినా, చిరంజీవి గారి గురించి చెప్పినా, ఒక్క విషయం చిరంజీవి గారిని వీరెంత అవమానించారంటే రాజశేఖర రెడ్డి గారు కానీ వీళ్ళు కానీ ఇవన్నీ చూసుకుంటే దాసరి నారాయణరావు గారిని వీళ్ళు కొట్టేయకపోతే కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ ఆయనందరినీ తొక్కేసుకుంటా వస్తేనే రాజశేఖర రెడ్డి గారు ఆ పరిస్థితుల్లోకి వచ్చారు. కాబట్టి కాపులు అనే వాళ్ళు పూర్తిగా విషయం తెలుసుకున్నారు. వాళ్ళ బలం ఏంటో వాళ్ళకి తెలుసు. కాకపోతే ఏంటంటే పూర్తి స్థాయి టీడీపీ పవన్ కళ్యాణ్ గారు, మనోహర్ గారు ఏదైతే చెప్తారో ఆ విధంగానే ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా టీడీపీ కూడా మెట్టు తగ్గి వీళ్ళందరినీ కలుపుకుపోయే పరిస్థితి ఉంటుంది. కానీ ఎట్లాంటి ఈ అవాంఛని ఎట్లాంటి అవాంతరాలు ఎన్ని సృష్టించినా కూడా వాళ్ళు తట్టుకుని ముందుకెళ్లే పరిస్థితులు అయితే ఉన్నారని నేను చూస్తున్నాను, నేను గమనించిన అందరి ప్రకారం. ఇక్కడ చంద్రశేఖర్ గారు ఒక్క మాట ఆయన చంద్రశేఖర్ గారు, హనుమంత్ రెడ్డి నెంబర్ వన్. రెండవది ఏంటంటే కాపులు ఇవాళ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారా, లేదా ఇవాళ తెలుగుదేశం ఆయనకు ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఇస్తుంది అనుకుంటున్నారా, లేదా? ఆడియో మ్యూట్ లో ఉంది, చూడండి ఒకసారి. శంకర్ గారు మీది ఆడియో మ్యూట్ లో ఉంది, చూడండి ఒకసారి. శంకర్ గారు వినబడుతుంది? వీరశంకర్ గారు నా మాట వినబడుతుందా? రైట్. శ్రీనివాస్ చౌదరి గారు, మీరేమనుకుంటారు ఇక్కడ అందరినీ కలుపుకు వెళ్ళడం అంటే త్యాగం చేయటం, ఈ త్యాగానికి ఆల్రెడీ సిద్ధమని చంద్రబాబు గారు చెప్పారు, ఆ త్యాగం పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి పదవిలో షేరింగ్ కూడా అవుతుందా? ఇక్కడ శంకర్ గారు వస్తున్నారు, చౌదరి గారి దవగాని మీకు ఇస్తాను ఒక్క నిమిషం. ఒక్క అంశం మీరు ముందు పెట్టారు ప్రధానంగా, ఏదైతే అధికార పీఠాన్ని ఎవరిస్తారు అనే అంశం పైన గర్వగర్భంగా మాట్లాడారు. నేను చాలా క్లియర్గా ఉన్నాను, తెలిసిన తర్వాతనే మేము ఎలా ఉండాలి, ఏ పదవులు తీసుకోవాలని పైన డిసైడ్ చేసుకున్నాం. ఆ అంశాన్నే జేఏసీ డిస్కస్ చేసింది. ఇప్పుడు మా ఒక్కటే గోల్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ తెలుగుదేశం పార్టీ మీ ఇద్దరు జాయింట్ గా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అభ్యర్థి అంటారా, లేకపోతే అసలు ముఖ్యమంత్రి అభ్యర్థి అనేదే ఎన్నికల తర్వాత డిసైడ్ చేసుకుందాం, మా ఇద్దరులో ఎవరు అనేది అంటారా? సార్ మేము అధికారం యొక్క షేరింగ్ మాత్రమే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత డిస్కస్ చేస్తాం. ముఖ్యమంత్రి అభ్యర్థిగా మాత్రం చంద్రబాబు నాయుడు గారు, అందులో మాకే అనుమానాలు లేవు. అది పవన్ కళ్యాణ్ గారి పార్టీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే మేము ముఖ్యమంత్రి అభ్యర్థి కదా, మన పవన్ కళ్యాణ్ గారిని పోటీ చేస్తా అని మాకు అట్టాంటి భావ భేషజాలు ఏమి లేవు. మేము చాలా క్లియర్ గా కూర్చొని మాకు ఎవరు ముఖ్యమంత్రి అనేది డిసైడ్ చేసుకున్న తర్వాతనే మేము అధికారంలోకి వెళ్ళేది ఆఫ్టర్ ఎలక్షన్ తర్వాత డిస్కస్ చేస్తాం. రెండో విషయం ఏంటంటే మా ఏం ముగ్గుతాయి, జగన్మోహన్ రెడ్డి గారు దించటం ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోకూడదు, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ప్రమాదం మెయిన్ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం, దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. రెండు, మీరు అన్నట్టు బీసీలు ఈరోజు బీసీలకి పెద్దపేట వేస్తామని చెప్పి కింద కత్తిపేట వేసిన జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయల జీతాలు ఉండే పదవులన్నీ బీసీలకి, 5,00,000 రూపాయల పదవులు ఉండే వాళ్ళంతా రెడ్డికి 245 సీట్లే వాళ్ళకి నామినేట్ పదవులు ఇచ్చారు. సో రాష్ట్రంలో బీసీలు ఎవరు 2,14,00,000 మంది హ్యాపీగా లేరు, వాళ్ళు రిజర్వేషన్ కట్ చేసేసారు.
వాళ్ళకి ఇవ్వాల్సిన పదవులు, వాళ్ళకి ఇవ్వాల్సిన అన్ని అంశాలపైన కూడా బెస్ట్ స్కూల్స్ కానీ అలాగే స్కాలర్షిప్ కానీ కళ్యాణ వేదిక కానీ చాలా అంశాలపైన బీసీలకి ఓట్లు వేయించుకున్న తర్వాత వాడేసుకుని తెలిసిన సంఘటన మనం చూసిన సంఘటన ప్రజల ముందు కూడా తెలిసే విషయం. ఇంకా ఎస్సీ ఎస్సీ బీసీలు అంటే ఇంకా వాళ్ళు ఏకంగా చంపేయడం డెవలప్ చేస్తున్నారు. ఈ రోజు కూడా ఒక సంఘటన పేపర్ లో వచ్చింది, దళితుడు హోమ్ మంత్రి ఇలాఖలోనే దళితుని చంపిన సంఘటన మనం పేపర్ లో కూడా చూసాం. కాబట్టి ఇవన్నీ కూడా ఎలా ఉందంటే ఏ వర్గం ఏ కులం కూడా ఈ రాష్ట్రంలో హ్యాపీగా లేదు. హనుమంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఏదో మేమేదో బ్రహ్మాండంగా అన్ని హామీలు చేసేసామని అన్నారు కదా, ఒక్క హామీ చెప్తాను చేయమనండి, మద్య నిషేధాన్ని పూర్తి స్థాయిలో మేము నిషేధించి ఎలక్షన్కి వస్తానని చెప్పిన మా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పారా మనం తిప్పారా? కాబట్టి ఈ ఎలక్షన్స్ లో జనసేన తెలుగుదేశం పార్టీ చేసే ఎత్తుగళ్ళు మైండ్ బ్లోయింగ్ గానే ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకునింది కాబట్టి మా మీద దాడులు మొదలు పెట్టాడు. రెండు, మా మీద దాడులు ప్రత్యక్షంగా పరోక్షంగా కాకుండా ఏకంగా సోషల్ మీడియాలో వాళ్ళ మీడియాలో ప్రత్యే పనిగా కూర్చొని పవన్ కళ్యాణ్ గారు అట్ట చంద్రబాబు గారు ఇట్ట ఈ భజన ఎక్కువ అయిపోయింది. మాతో మీకెందుకు 98% మీరు సంక్షేమ కార్యక్రమాలు చేశారు, 87% కుటుంబాలకి మీరు లబ్ధిని చేకూర్చారు. కాబట్టి మీరు బ్రహ్మాండంగా ఇంట్లో కూర్చొని సాక్షి పేపర్ చదువుకుంటే హ్యాపీగా గెలిచిపోతారు కదా. మా జనసేన తెలుగుదేశం పార్టీ యొక్క గొడవలు మీకెందుకు? మేము పిఠాపురంలోనో అనంతపురంలోనో ఇంకో చోటనో జగ్గేపేటలోనో మాకు చిన్న చిన్న సమస్యలు వస్తాయి. మీకు రావట్ల మా తిరుపతిలో అయితే కర్రలు కూడుకుంటున్నారు, మా కార్పొరేటర్ అయితే ఏకంగా హృదయం చేస్తానన్నాడు, పక్క కళాశీలు అయితే ఆయన దేవస్థానం చైర్మనే వాళ్ళకి కొలికి కూర్చోన్నాడు. ఇవన్నీ ప్రతి పార్టీలో ఉండేటివి. కానీ ఇప్పుడు మాకున్న సమస్యల్లో ప్రమాదం ఈ రాష్ట్రానికి జరిగిన కష్టం, దీని విషయం పైన స్పష్టంగా మాకున్నాం. తర్వాత మన బీజేపీ అభ్యర్థి చెప్తూ ప్రతిదీ ఒక మాట చెప్పాడు, మేము ఇవి చూస్తున్నాము, ఇవన్నీ అబ్జర్వేషన్ చేస్తున్నాము, ఇప్పుడు ఎలక్షన్ లేవని. నిజమే పాపం, వాళ్ళు వెయిట్ చేయాలి సార్, ఎందుకంటే తప్పదు కదా వాళ్ళు వెయిట్ చేసి వాళ్ళు పార్టీ అధిష్టానం నిర్ణయించుకోవాలి, వాళ్ళు ఎలక్షన్ నిలబడాలన్నా వద్ద డిస్కస్ చేసుకోవాలి, టేక్స్ ఉన్నాయా లేదో చూసుకోవాలి. వాళ్ళ అధ్యక్షురాలు రెబల్ గా వెళ్ళి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన దుర్మార్గమైన కడిగేస్తా ఉంటే లేదు మేము బీజేపీ వైసీపీ ఒకటే, అక్కడ బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే విధంగా ధర్మగర్భంగా సందేశాలు ఇస్తున్న బీజేపీ ప్రతినిధిగా నాకు కొంచెం బాధ వేసింది, అందుకని నేను ఆ విషయం అడగదలుచుకున్నాను. రెండు, మేము పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఏదో చేయాలి, ఏం చేశారో కూడా చెప్తే మంచిది బాగుంటుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు మెడల్ ఉంచారు, ప్రత్యేక హోదా తెచ్చారు, అలాగే పోలవరం కూడా పూర్తి చేసేసారు, మీరు ఇచ్చిన చెమ్మని ఇల్లు మట్టితో అమరావతి కూడా కట్టేశారు మా జగన్మోహన్ రెడ్డి గారు. ఒకటి కాదండి, మూడు రాజధానులు కట్టారండి, గుర్తుపెట్టుకుని మూడు రాజధానులు కట్టారు. మన పోలవరానికి 14,500 కోట్లు ఇచ్చారు, ఏమైందో కనపడలా. రాష్ట్రంలో జాబ్ కార్డు ఏమైందో మాకు తెలియదు, సిపిఎస్సి లేదు, ఏమీ లేదు. దాని సమస్యలు ఏంటి పైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మీ ప్రధానమంత్రి గారే పార్లమెంట్ సాక్షిగా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగిందని బాధపడ్డాడు. మరి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే వేదిక బీజేపీ వాళ్ళు ఏమో రాష్ట్ర ప్రభుత్వం మీద ఫైట్, మీలాంటి అధికార ప్రతినిధి చౌదరి గారు, చౌదరి గారు చెప్పండి. ఇప్పుడు పొత్తులో భాగంగా ఈ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అనేది మీ పార్టీ నిర్ణయమా మీరు అనుకుంటా ఉన్నారు? ఓకే, మీ అభిప్రాయం వచ్చినప్పుడు చెప్తులేండి వీర శంకర్ గారు, ఎందుకంటే నేను ఆ అభిప్రాయం చెప్పాను ఎందుకంటే నాకు వినిపించిన దాని ప్రకారం పవన్ జనసేన పార్టీ టీడీపీ పవర్ షేరింగ్ లో మాత్రమే ఈ ఓటింగ్ కాపులు వీళ్ళంతా కన్వర్ట్ అవుతారు, పవన్ కళ్యాణ్ మాట వింటారు అని చెప్పి అనుకుంటా ఉన్నాము. పవన్ కళ్యాణ్ ని కాదన్న పక్షంలో, పవన్ కళ్యాణ్ ని ఏదైనా డివైడ్ చేసే పక్షంలో నాకు తెలిసి ఈ ఓట్ షేరింగ్ అనేది, ఈ కాపులు ఈ ఓట్లు ఇటు కన్వర్ట్ అవటం అనేది అసాధ్యం అని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే టీడీపీ నుంచి వచ్చారు చెప్పేసి మర్చిపోతుంటే రాసుకోండి, దాన్ని మళ్ళీ క్వశ్చన్ అడిగి నేను చెప్తాను. మధ్యలో ఆఫ్లోయింగ్ అంతే నాకు చింటాయి మీరు తీసేసుకున్నట్టు అవుతారు. కాబట్టి రాష్ట్రంలో జరుగుతున్న చర్చ పైన వైసీపీ పార్టీ చెప్పినా బీజేపీ పార్టీ చెప్పినా ఇంకోరు చెప్పినా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దించడం తప్ప మాకు వేరే ధ్యేయం లేదు. రెండో విషయం, మీరు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు ఏం ముఖ్యమంత్రి అని చెప్పిన పాట తెలుగుదేశం పార్టీగా మాకు స్పష్టత ఉంది, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు. ఆ తర్వాత గెలిచిన తర్వాత ఎవరు ఏంటని మేము జాయింట్ యాక్షన్ కమిటీలో కూర్చొని మాట్లాడుకుంటాం. హనుమంత్ రెడ్డి గారు కానీ ఎవరు ఈ విషయాలు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థి, మిగతా పదవులు ఎవరు ఏంటనినా, లేకపోతే మిగతా వాళ్ళకి ఎంతకాలం షేరింగ్ ఇవ్వాలనినా,
ఒకసారి వాళ్ళంతా వాళ్ళ పార్టీని వాళ్ళందరూ కన్సల్ట్ చేసి మాట్లాడుకుంటారు. వినిపించింది దాని ప్రకారం జనసేన టిడిపి పార్టీలో పవర్ షేరింగ్ ఉంటుంది. పవర్ షేరింగ్ ఉంటేనే పవన్ కళ్యాణ్ తరఫున ఈ కాపు ఓట్లు జనసేన పార్టీ ఓట్లు. మీది టైంకి స్టక్ అవుతుందండి శంకర్ గారు, మీకు ఇక్కడ ఏదో కుట్ర జరుగుతుంది. మీది కరెక్ట్ టైంకి స్టక్ అవుతుంది చూడండి. ఇది అధికార పార్టీ కుట్ర సార్, ఇది అధికార పార్టీ కుట్ర. శంకర్ గారు మీ ఆడియో మొత్తం స్టక్ అయిపోయింది, ఇది ఫ్రీజ్ అయింది చూడండి. ఖచ్చితంగా హనుమంత్ రెడ్డి గారి పార్టీ కుట్ర. 100% టీడీపీ మళ్ళీ లాస్ట్ టైం ఏదైతే జరిగిందో అదే పరిస్థితి వస్తుందని చెప్పి మీ అధిష్టానాన్ని మీ పై అంటే మీ దృష్టిలో పవర్ షేరింగ్ ఉంటుంది అనుకుంటున్నారా? అంటే ముఖ్యమంత్రిగా కూడా ఒక్క నిమిషం వీరశంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారికి కూడా ముఖ్యమంత్రి పదవి షేరింగ్ ఇస్తారని మీరు నమ్ముతున్నారా? నాయకుల్ని వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేసి ఇదే విషయం ఇంతకుముందు కంపల్సరీగా అట్లా అయితేనే మేము కొట్టుకుంటామని చెప్పి అన్నారు. లేదు లేదు పవర్ దానికైతే అంటే వాళ్ళు సమర్థించారు రైట్. అంటే పవర్ షేరింగ్ ఇస్తానని తెలుగుదేశం ఒప్పుకుంది అంటారు. ఇంకా వంట పట్టించుకున్న పరిస్థితుల్లో లేరు అనుకుంటారంటే మీరు ఆ అధికారం వచ్చిన ఉన్నట్టున్నారు. ఒకసారి మీ అధిష్టానంతో ఒకసారి సంప్రదింపులు జరిగితే బాగుంటుంది అని చెప్పి నేను అనుకున్నాను. లేకపోతే నష్టపరచ రైట్. ఏదో ఆడియో తేడా వస్తుంది, మీది స్టక్ అవుతుంది, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామ్ కుమార్ గారు ఏమంటారు? సాయి గారు ఫస్ట్ శ్రీనివాసరావు గారికి ఒక మాట క్లియర్ చేయాలండి. నేను ఇందాక నేను చెప్పింది ఒకటి, ఆయన ఇంటర్ప్రిటేట్ చేసుకుంది వేరే రకంగా. టీడీపీలో మెయిన్ గా అప్డేట్ అవ్వాల్సింది అక్కడే అండి. ఇంకా ఓల్డ్ ఆలోచనలోనే ఉన్నారు. ఏమండి మా రాష్ట్ర అధ్యక్షురాలు గారి మీద విజయసాయి రెడ్డి గారు ఏమన్నా మాట్లాడితే మరో సెకండ్ ఫస్ట్ ట్వీట్ కొట్టేది నేనే. ట్విట్టర్ అన్ని చూసుకోండి, ఇవాళ వెబ్సైట్ అన్ని కూడా రాసి చుట్టూ కవసం లాగా కాసు కూర్చుంటున్నారు ఇలాంటి మీడియా ఫ్యానలిస్టులు అందరూ కూడా అండి. సో మీరు అప్డేట్ అవ్వాలి, క్లియర్ చేసుకోండి అది. ఆవిడ మాట ఒకటి, మా మాట ఒకటి కాదు. మా పార్టీలో ఒకళ్ళొక మాట అంటే వెనకాల అందరిది కూడా ఒకటే మాట. నెక్స్ట్ ఇందాక వైఎస్ఆర్సీపీ నాయకులు ఆయన చిరంజీవిని పొగుడతారు, పవన్ కళ్యాణ్ గారిని వెనక నుంచి ఏదో తప్పు చేస్తున్నారని మాట్లాడతారు. అంటే అందులోనే డివిజన్ అనమాట. ఏమంటే నీకు నిజంగా కనుక కాపుల మీద ప్రేమ ఉంటే నీ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా వారిని చేయని చూస్తాను, ఛాలెంజ్ చేస్తాను. అసలు ఇరు పార్టీ ఎవరు మాట్లాడకండి. ఆగండి హనుమంత్ రెడ్డి గారు, మీరు వాయిస్ వచ్చినప్పుడు నేను మీరు తప్పు చెప్తున్నా రైట్ చెప్పినా నేను మాట్లాడాలి. చెప్పండి చెప్పండి హనుమంత్ రెడ్డి గారు, వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. దయచేసి ఆయన మాట్లాడింది అయ్యాక మీకు ఇచ్చినప్పుడు చేయండి. నేను ఇంకొక ఛాలెంజ్ కూడా చేస్తున్నానండి ఇరు పార్టీలకి. మీ పార్టీ అసలు ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలం సీమ ప్రాంతం నుంచే ముఖ్యమంత్రులు ఉన్నారు. ఏమండి మీరు మాది నిధులు మావి, పీఠవాను పెత్తనాలు మీవా. ఏమండి అసలు ఈ కోస్తాంధ్ర ప్రాంతంలో ఒకటి ఇవ్వమనండి సీఎం అని చూస్తాను వీళ్ళని. మా పార్టీ వస్తే మేము ప్రయత్నం చేస్తాం, మా పార్టీ క్వశ్చన్ చేస్తే కనుక మళ్ళీ మాకు ఆన్సర్ లేవంటారు. ఎంతసేపు వాళ్ళు ఇద్దరైనా మళ్ళీ ఆ రాయలసీమ ప్రాంతమే వెనకబడి పోయిందంటారు. ఏంటి అక్కడ ఉన్న ముఖ్యమంత్రి ఉన్న ప్రాంతంలోనే అక్కడ వెనకబడిపోతే తప్పు ఎవరిది? పాలకులతో అసలు ఎట్లా గట్టిగా ప్రశ్నించే వాళ్ళు లేకపోయారు సాయి గారు? ఎంతసేపు మా మీద నెపథ్యం వస్తారు? ఇందాక కూడా అంటున్నారు ఎలక్షన్లు వచ్చేదాకా ఆలోచిస్తాను. ఎలక్షన్లు వచ్చేదాకా మేము ఆలోచించాం, నిరంతరం ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం. ఇందాక నేను 4-5 ఇష్యూలు చెప్పాను ఏ విధంగా అయితే మా ప్రణాళిక ఉందనేది. అలాగే పవర్ పర్చేస్ అగ్రిమెంట్ల మీద కూడా మాట్లాడమంటే మాట్లాడుతూనే ఉంటాను. మాకు అన్ని కూడా ప్లాన్స్ ఉన్నాయి, ఎలా ముందుకు వెళ్ళాలనేది ఇందాక కూడా చెప్పడం జరిగింది. మా అధ్యక్షురాలు రాష్ట్ర పర్యటనలు ఉన్నారు, ప్రజల మధ్యన ఉన్నారు, రోజుకు ఒక పార్లమెంట్ చెప్పిన వారు తిరుగుతూ ఉన్నారు. ప్రజల కోసమే ఉన్నాం, ప్రజల తరపున పోరాడడానికి భారతీయ జనతా పార్టీ 2024లో ఈ రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం కావడానికే మేము ఉన్నాం. తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రి అలాగే ఎస్సీ డివిజన్ కూడా మాకు అనుకూలిస్తూ ఉంటది. అక్కడ మేము అధికారంలోకి వస్తామని ఖచ్చితంగా కూడా గట్టి ప్రయత్నమే చేస్తాం మేము జనసేనతో కలిసి. రైట్. ఇక్కడ అట్లాగా అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎవరి వాడు, అందరి వాడునా? ఇప్పుడు మీతో ఉన్నారు, అటు తెలుగుదేశంతో ఉన్నారు, వాళ్ళిద్దరి సమన్వయం జరుగుతుంది, మీ ఇద్దరి సమన్వయం లేదు. అసలు మీ ముగ్గురి ఈ ట్రయాంగులర్ ఫైట్ కి పరిష్కారం ఏంటి? నన్న సాయి గారు మిమ్మల్ని అడుగుతున్నా,
తెలుగుదేశం పార్టీకి బీజేపీకి పడదు. ఇప్పుడు కూడా చూసాం జనసేనకి బీజేపీకి పడుతుంది ఓ పక్కన చూస్తున్నాం, కానీ బీజేపీ తెలుగుదేశం కలవట్లేదు కానీ జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తోంది. ఆయన మిమ్మల్ని కలుపుకొస్తానన్నారు, ఇంతవరకు మీరు ఏది తేల్చరు. భారతదేశ చరిత్రలో భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి సంక్లిష్ట స్థితిలో ఏ రాష్ట్రంలోనన్నా ఉందా? ఏమండి సంక్లిష్టం మా వైపు ఉందని ఎందుకు అనుకుంటారా? మాకైతే జనాలకు అర్థం కావాలి కదా. మీతో ఉన్న ఆయన తిరుగుతుంటే మీరు మీరేమో ఇక్కడ కలవ, మీ ఇద్దరు కలిసిలేదు, వాళ్ళిద్దరు ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారు కానీ మేమిద్దరం కలిసే ఉన్నామంటారు, ఎలాగది? టైగర్ కార్తీక్ మాసంలో సమావేశాలా అని ఇందాక ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేశాను. అప్పుడే చెప్పా మీరు చదవాలి సరిగ్గా, రాజకీయం చూడట్లేదేమో కానీ జరుగుతుంది రాజకీయ ఆత్మీయ. మాకు అనిపించాలి కదా సాయి గారు, మాకు ప్రజలకు అనిపించాలి. ఇవాళ కూడా పొద్దు నుంచి చూస్తుంటే నిన్న ఇవాళకి మీరు గారు ప్రజలంతా కూడా ఎంతో బలమైన టెలికాల్ బాంధం అనుకున్నారు, దానికి మీరు గారి పేరు. మా వైపు నుంచి చెప్తున్నాం అండి, మేము జనసేనతో ఉన్నాం అని మేము చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు ఎన్డీలో ఉన్నారని వారు చెప్తున్నారు, మేము చెప్పింది తెలుగుదేశంతో ఉన్నామని కూడా ఆయన చెప్తున్నారు. సరే ఆ బంధం ఎంతవరకు ఉంటుందో ఎన్నాళ్ళు ఉంటుందో క్లారిటీ ఇవ్వాల్సింది మేము కాదు, బంధం అని చెప్పుకునే వాళ్ళిద్దరు. మా బంధం గురించి మాత్రం మేము క్లారిటీగా ఉన్నాం. మేము చెప్పిందో జరిగి మేము చెప్పింది జరుగుద్దో లేదో అని ఎవరికి క్వశ్చన్ మార్క్స్ అక్కర్లేదు, ఉత్కంఠ అంతకన్నా అక్కర్లేదు. ఎందుకంటే మేము చెప్పింది జరిగింది తెలంగాణ ఎగ్జాంపుల్, ఇక్కడ కూడా అదే జరుగుద్దని మేము గట్టిగా చెప్తున్నాం. అంటే తెలుగుదేశంతో కూడా కలిసి వెళ్ళటమా? అక్కడ తెలుగుదేశంతో కలిసి వెళ్ళలేదు, జనసేన మీరు కలిసి వెళ్తే. అంటే ఏమండి ఇప్పుడు ఇందాక కూడా అదే అన్నారు, ఇప్పుడు తెలంగాణలో జనసేనకి డిపాజిట్లు వస్తాయా లేదా అని హనుమంత్ రెడ్డి గారు టెన్షన్ పడిపోతున్నారు. టెన్షన్ అసలు ఆయనకి ఆ టెన్షన్ ఎందుకు అర్థం అవ్వట్లేదు? వారి పార్టీ పోటీ చేయదు, వాళ్ళ చెల్లెలి పార్టీ పోటీ చేయదు. అలాగా తెలంగాణలో మేము జనసేనతోనే ఉన్నాం, జనసేనతో మా సీట్ షేరింగ్ అయింది, జనసేనతోనే కలిసి వెళ్తున్నాం. ఇక్కడ కూడా మేము ఈ రోజుకి సెంట్రల్ పార్టీ మేము జనసేనతోనే డిసైడ్ చేసి జనసేనతోనే ఉంటాం. 20-24 ఈ రాష్ట్రంలో ప్రభుత్వంలో కీలక భూమిక పోషిస్తామని మేము చెప్తున్నాం. చంద్రబాబు ప్రభుత్వంలో కీలక భూమిక, పవన్ కళ్యాణ్ ప్రభుత్వంలో కీలక భూమిక. పవన్ కళ్యాణ్ తో కలిసి మేము జేఎస్పీ ఏమండి, ముందు మోడీ గారి బలగం, వెనకాల జనసేన బలం, ఈ రాష్ట్రంలో రాబోయేది మేము. అంటే కళా నిజమాని అబ్దుల్ కలాం గారికి సంబంధించిన కాన్సెప్ట్ ఏమన్నా తీసుకున్నారా? కళలు నిజం చేసుకున్నాం. ఇంకొక వాదన కూడా ఈ రోజు వినపడింది, మరి బీజేపీ వైసీపీ చెప్తుంటే ఎంత అంటే మీరు చాలా స్ట్రాంగ్ గా చెబుతున్నారు సార్, కానీ దానికి తగ్గట్టుగా ఇక్కడ పరిస్థితి లేకపోవడం వల్ల ఇది ప్రశ్న వేయాల్సి వస్తుంది. ఆయన ఏమో తెలుగుదేశంతో కలిసి బహిరంగ అనౌన్స్మెంట్ చేశారు, మీరు తెలంగాణ చెప్తున్నారు, ఇక్కడ మీ ఇద్దరు కలిసి లేరు, వాళ్ళిద్దరు కలిసి ఉన్న చిన్న చిన్న విభేదాలే పెద్దదవుతున్నాయి, ఎక్స్పోజ్ చేస్తున్నారు. కాదండి, పవన్ కళ్యాణ్ గారు మాతో లేవని ఏమైనా చెప్పారా? ఆయన అరే ఎందుకు చెప్పలేదు? ఎన్డీఏలో భాగస్వామ్యంగా తెలంగాణలో జనసేన కలిసి పోటీ చేస్తుంది, ఎందుకంటే అక్కడ తెలుగుదేశం చేయలేదు కాబట్టి. ఇక్కడ తెలుగుదేశంతోనే ఉన్నారని చెప్తున్నారు. తెలంగాణలో భాగస్వామ్యంలోకి వచ్చింది ఇప్పుడు, కానీ ముందు నుంచి భాగస్వామ్యంలో జనసేన భారతీయ జనతా పార్టీ ఉన్నది. 20-20 నుంచి ఇక్కడ భాగస్వామిగా ఉన్నారు, కానీ మధ్యలో వదిలేశారు కదా. అది మర్చిపోతే ఎలాగా? మీరు మర్చిపోతున్నది ఏంటంటే మిమ్మల్ని వదిలేసి ఆయన తెలుగుదేశం పొత్తు పెట్టుకున్నారు, మిమ్మల్ని కూడా వెంట పెట్టుకొస్తానన్నది మీరు మర్చిపోతున్నారు. ఏమండి అదే చెప్తున్నాను, ఆయన అన్నారు, ఆయన పైన ఎలా మాట్లాడతారనేది జనసేన వైపు నుంచి అడగాలి, కానీ మా వైపు నుంచి అడిగితే మా పార్టీ ఏం స్టాండ్ చెప్పిందో మేము ఆ పార్టీ మా పార్టీ స్టాండ్ మీద ఉంటాం. మాకు సెంట్రల్ పార్టీ ఒక ఒక గైడ్ లైన్స్ ఇస్తుంది, ఆ గైడ్ లైన్ ప్రకారం మేము వర్క్ చేస్తాం. ఆ గైడ్ లైన్ ఎలా ఉందో దాంతోనే మేము ముందుకెళ్తామండి. ఆ క్వశ్చన్ ఆన్సర్ జనసేన వైపు నుంచి అడగాలి, మేము చెప్పలేము. రైట్, రాజకీయ పరిస్థితులు అంటారా? రాజకీయ పరిస్థితులు అంటారా? ఇది చక్రంలో స్పోక్ లాగానండి, ఒక కింద ఉన్నది ఇలా ఇలా తిరిగిపోతుంది రాత్రి పైకి. సో 2000 వచ్చిన వాళ్ళు 2000 మెజార్టీతో గెలిచిన రోజులు ఉన్నాయి, 2000 మెజార్టీతో గెలిచిన డిపాజిట్ కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ సో సింపుల్ అండి, రాజకీయాలు సో డైనమిక్ గా ఉంటాయి సాయి గారు. రైట్, వీరశంకర్ గారు ఏమనుకుంటున్నారు ఇక్కడ అసలు పొత్తు ఎవరితో ఉన్నట్టు, జనసేన తెలుగుదేశమా జనసేన బీజేపీనా? రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. హనుమంత్ రెడ్డి గారు ఏమంటారు?
తాయి గారు నా క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. జనసేన అదే వైఎస్ఆర్ నాయకులు కానీ టీడీపీ నాయకులు కానీ సీమాంధ్ర నుంచి ముఖ్యమంత్రికి వచ్చే అవకాశం ఉందా అనేది రైట్ మీ ద్వారా రైట్ హనుమంత్ రెడ్డి గారు. రామ్ కుమార్ గారు ఇందాక బీజేపీ నుండి మంచి క్వశ్చన్ వేశారు సార్. ఏంటంటే జనసేన పార్టీ ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎలక్షన్లలో బీజేపీతో జనసేన పొత్తులో ఉండి టీడీపీ వ్యక్తికి ఓట్లేయమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాతోనే ఉన్నారని చెప్పుకొని బతుకుతున్నారంటే వాళ్ళు ఎంత హీన స్థితిలో బీజేపీ పార్టీ ఉంది అనేది ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ తిడతలం అయిపోయింది. అందులో బీజేపీ పార్టీలోని బీజేపీ పార్టీ ఈరోజు టీడీపీ నుంచి వలస వెళ్లిన వాళ్ళందరూ కూడా బీజేపీలో చేరిన వాళ్ళంతా టీడీపీతో పొత్తులో ఉండాలని అనుకుంటా ఉంటే ఒరిజినల్ బీజేపీ ఏమో వద్దు టీడీపీతో కలిసే పరిస్థితి లేదు, నరేంద్ర మోడీ గారిని ఇట తిట్టారు, అమిత్ షా గారి మీద రాళ్ళు వేయించారు కాబట్టి టీడీపీ పార్టీతో అసలే కలవమని చెప్తా ఉంటే ఏదైతే పురంధరేశ్వర్ గారు కానీ బీజేపీ నుంచి టీడీపీ నుంచి వలస వెళ్ళినటువంటి సీఎం రమేష్ కానీ సుజనా చౌదరి గారు కొంతమంది నాయకులందరూ ఏదైతే ఆ రోజు 2019 ఎలక్షన్లు అయిపోయిన తర్వాత పోలోమని బీజేపీకి సపోర్ట్ చేసిన రాజ్యసభ సభ్యులందరూ కూడా ఈరోజు టీడీపీతో కలిసి వెళ్ళాలని అనుకుంటున్నారు. బీజేపీ అధిష్టానం వద్దని చెప్తా ఉండేది మాకు వచ్చిన సమాచారం. ఆయన ఏమంటాడు, అయ్యా మీరు బీజేపీ అభ్యర్థి ఏ కాపు అభ్యర్థిని పెట్టుకుంటారా ఇంకొక అభ్యర్థిని పెట్టుకుంటారా పెట్టుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారనే మేము ప్రజల్లోకి వెళ్తా ఉన్నాం, మీకేదో ఓటు శాతం లేదు ఈ రాష్ట్రంలో, మీకు ఈ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి బీజేపీ పార్టీ దగ్గర లేదు, అయినా మీకు 1.2% ఓట్లు వస్తూ ఉంటాయి, మీరు ఎవరో ఒకరితో టీడీపీతోనో లేకుంటే జనసేన పార్టీ లేకుంటే మీరు ముందుకు పోయే పరిస్థితి లేదు, మేము ఏ పార్టీతో కూడా పొత్తులో లేకుండా జనాలతోనే పొత్తు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇందాక శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తప్పుడు అయ్యా తప్పుడు విధానాల్లో వెళ్తున్నామా, మీరు అడిగే ఒకే ఒక క్వశ్చన్ సంపూర్ణ మద్యపాన నిషేధం, మేము చెప్పాం సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు, మద్యం రేట్లు ముట్టుకుంటే ఆకాశాన్ని షాక్ కొట్టే విధంగా ఉంటాయనేది అదే విధంగానే ఉంటాయి, మేము ఇచ్చిన హామీలు మేము ఏదైతే హామీలు నెరవేర్చే హనుమంత్ రెడ్డి గారు ఒక పాయింట్ అబద్ధం చెప్తున్నారు. హనుమంత్ రెడ్డి గారు ఒక పాయింట్ అబద్ధం చెప్తున్నారు. 20% చెప్పిన 5 ఏళ్లలో ఈ దుకాణాలన్నిటి తీసేస్తాం, కేవలం స్టార్ హోటల్ రేట్లకే అందుబాటులో ఉంచుతామన్నారు. మొదటి ఏడాది 20% తగ్గించారు, 2 ఏడాది 13% తగ్గించారు, ఆ తర్వాత అలాగే ఉన్నాయి, ఏ షాపులు తీయట్లేదు, బార్లు అట్లాగే ఉంచుతున్నారు, పైగా వాటిని రాబోయే 5 ఏళ్ళకి తాకట్టు పెట్టి అప్పులు కూడా తెచ్చుకున్నారు. సార్ నేను ఇప్పుడు మద్యం విధానం మీద ఏదైతే ఉందో మద్యాన్ని తీసేసే పరిస్థితి అయితే లేదు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పరు నేను ఇట్లా అనుకున్నాను ఇది మాట తప్పుతున్నాను మడమ తిప్పుతున్నానని కొన్ని నిరుద్యోగాలంటారు. కరెంటు షాక్ కొట్టే విధంగానే ఉంటుంది. నేను మేము నెరవేర్చిన అంశాలు కూడా చెప్పాలి కదా సార్, ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని కోసం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం, దాని గురించి చెప్పాలి. మీరు మామూలుగా చెప్పుకునే ప్రచారాలు బేసిక్ గా మీరు ఇచ్చిన మాట నవరత్నాల్లో జనవరిలో జాబ్ క్యాలెండర్ ఈ రెండు ఫెయిల్ అయ్యారు. మీరు చేసిన చెప్పుకున్నారు క్యాలెండర్ చెప్పారు కదా సార్, జాబ్ క్యాలెండర్ చెప్పారు కదా సాయి గారు, జాబ్ క్యాలెండర్ గురించి చెప్పారు కదా, 2,07,000 ప్రభుత్వం ప్రతి ఏడాది మడమ తిప్పారు, మిగతా రోజు 2,75,000 ఉన్నాయన్నారు, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు 15,000 ఇస్తానన్నారు, అది మాట తప్పారు, డిఎస్సి అన్నారు మెగా డిఎస్సి అది మాట తప్పారు. టైగర్ ఎవ్రీ జనవరి 1st జాబ్ మీరు బీజేపీ పార్టీ ప్రతి కుటుంబ ప్రతి మోడీ గారు మీరు పవన్ కళ్యాణ్ చెప్పారు ప్రజల విశ్వాసం అనేది కోల్పోయింది. రైట్ 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 ఒక్క మాట ఒక్క మాట వీళ్ళిద్దరూ ఒకే మాట ఒక్క నిమిషం వీరశంకర్ గారు ఇక్కడ ఇందాక మీరు మధ్యలో మిస్ అయింది, ఇక్కడ ఇద్దరి మధ్యన షేరింగ్ అన్నటువంటిది అయితే కనుక పవర్ షేరింగ్ అనే పాయింట్ లేదు, పదము లేదు, ఏమనుకుంటున్నారు?
లేదు లేదు సార్, ఎందుకంటే మాకు వినిపిస్తున్న దాని ప్రకారం లేవు జన సైనికులు మిగిలిన మీడియేటర్లు అన్ని పబ్లిక్ యొక్క వాళ్ళ యొక్క దీని ప్రకారం మేము అనుకుంటుంది ఏంటంటే పవర్ షేరింగ్ ఉంటేనే ఈ కాపుల ఓట్లు కానీ జన సైనికుల ఓట్లు కానీ టీడీపీకి కన్వర్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. లేదంటే చంద్రశేఖర్ గారు లాంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు వాళ్ళు మళ్ళీ విజయం సాధించే అవకాశం ఉంటే 100% అంటే ఇక్కడ ఒక మీ ఆడియో మ్యూట్ లోకి వెళ్ళి చూడండి ఒకసారి సార్ వినిపిస్తున్నాను ఇప్పుడు చెప్పండి. పూర్తిగా నష్టపోయేదైతే ఇందులో టీడీపీ ఖచ్చితంగా పవర్ షేరింగ్ ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దీనికి ముందు అధిష్టానాన్ని కన్సల్ట్ చేయకుండా జనసేన కానీ టీడీపీ కానీ నాయకులు కానీ ఏ డిబేట్ లో కూడా పవర్ షేరింగ్ ఉండదు, ఫలానా వ్యక్తి చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి అభ్యర్థి అని వీళ్ళు పవన్ కళ్యాణే ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పి జన సైనికులు అనకుండా వాళ్ళని వాళ్ళ యొక్క అభిష్టానికి పవన్ కళ్యాణ్ గారి అభిష్టానికి చంద్రబాబు నాయుడు అధిష్టానికి వాళ్ళకు వదిలేస్తేనే ఈ అంటే ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు సీఎం అనే పాయింట్ మీదనే ఉన్నారు. ఇక్కడే ఒక పాయింట్ ఏంటంటే చంద్రబాబు సీఎం అనినే ప్రతి తెలుగుదేశం నాయకుడు చెప్తున్నారు. జనసేన ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబును సీఎం చేద్దామనినే ఇప్పుడు ముందుకొచ్చారనినే వాళ్ళు చెప్తోంది. లేదు లేదు 100% లేదు, ఎందుకంటే మేము పూర్తిగా వింటా ఉన్నాము అన్ని చోట్ల పవర్ షేరింగ్ ఉంటేనే పవన్ కళ్యాణ్ గారి పవర్ షేరింగ్ ఉంటేనే ఖచ్చితంగా ఈ రెండు పార్టీలు వాళ్ళైతే పోటీ అయితే చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయొచ్చు, పవన్ కళ్యాణ్ గారికి ఇష్టమైతే సపోర్ట్ చేయొచ్చు, కానీ కాపుల ఓట్లు జన సైనికుల ఓట్లు మీడియా ఈ మిడిల్ గా ఉన్న పబ్లిక్ ఓట్లు ఖచ్చితంగా టీడీపీ కన్వర్ట్ కావాలని చెప్పేది. అంటే సాధారణంగా ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే పవర్ షేరింగ్ అంటే సాధారణంగా ఇద్దరు 50-50 సీట్లు పోటీ చేస్తే ఎలక్షన్ అయ్యాక ఎవరు గెలిస్తే ఎవరు ఎక్కువ గెలిస్తే వాళ్ళు అనేది బీహార్లో భారతీయ జనతా పార్టీ కానీ జేడీయూ మధ్యన, అట్లాగే మహారాష్ట్రలో శివసేన బీజేపీల మధ్యన కుదిరిన ఒప్పందాలు. దాంట్లో వాళ్ళు అంగీకరించకపోయినా అప్పుడేమో నితీష్ కుమార్ని చేశారు, ఇక్కడేమో అట్లాగా ముందో అనుకుని మాట తప్పినటువంటి శివసేన బయటికి వెళ్ళింది. ఇక్కడ అట్లాగా ఇద్దరు కలిసి 50-50 పోటీ చేస్తారా లేకపోతే 25-30 ఇచ్చినా కూడా పవర్ షేరింగ్ ఉంటుంది అనుకుంటున్నారా? పవర్ షేరింగ్ అంటే ఖచ్చితంగా 50-50 పోటీ చేయాలి, లేదు ఒక పార్టీకి సీట్లు ఎక్స్ట్రా పోటీ చేసినా కూడా మేము మీ మీ నాయకత్వాన్ని లేకపోతే మీ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వాన్ని మేము కోరుకుంటున్నాం అని చెప్పి వాళ్ళు కనుక ఒప్పుకుంటేనే ఈ ఓట్లు కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా లేకపోతే కాపుల ఓట్లు నాకు తెలిసి కాపుల ఓట్లు జన సైనికుల ఓట్లు ఖచ్చితంగా టీడీపీకి కన్వర్ట్ అయ్యే అవకాశం అయితే 100%. చౌదరి గారు, ఇది మెయిన్ ఇక్కడ పవర్ షేరింగ్ అనేది కీలకమైనటువంటిది, అది జరుగుతుంది అనుకుంటున్నారా లేదా? మీరు ఎందుకంటే నష్టపోవద్దు, నష్టపోతారనే విషయం మీరు నష్ట ముందుగా మీకు హెచ్చరిస్తుంది ఎందుకంటే మీరు నష్టపోకూడదు అని చెప్పే ఒకసారి చౌదరి గారు నేను చెప్పేది పూర్తిగా వినండి. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ వైకాపా ప్రభుత్వాన్ని వైకాపా వాళ్ళ యొక్క అలసత్వాన్ని ఈ పార్టీని గద్దెదించాలి అంటే ఖచ్చితంగా ఈ పాటించాలి. పాటించకుండా మీరు ఎటువంటి పరిస్థితుల్లో మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి అనేది లేదు. మీరు ఊహించుకోవచ్చు, మీరేదో వీళ్ళు మెదలకుండా ఊరుకుంటారు, వాళ్ళు జన సైనికులు పవన్ కళ్యాణ్ గారి మాటని పక్కకెళ్ళు వాళ్ళు మాట్లాడకపోవచ్చు, టీడీపీ నాయకులు వీళ్ళు మాట్లాడవచ్చు, కానీ ఓట్లు అయితే సరే చేసే పరిస్థితిలో రావు. ఖచ్చితంగా మీరు తీసుకెళ్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో కూర్చోబెట్టే పరిస్థితి పూర్తిగా దీన్ని ఆలోచించుకోవాలి. క్షేత్ర స్థాయిలో కావాలంటే నేను స్వయంగా మేము చేసి చూసాం. రైట్ రైట్, ఖచ్చితంగా 100% రైట్. చౌదరి గారిని మాట్లాడాలని నేను చెప్తాను. రైట్ చౌదరి, చెప్పండి. సార్, ఇప్పుడు వీరశంకర్ గారు ఏ సేనాలు ఇస్తే మాట్లాడు నాకు తెలియదు, కానీ మా చాలా క్లియర్ గా జనసేన తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్ గా ఉన్నాం, మాకు అనుమానం ఏమీ లేదు. పొరపాటున బీసీలు ఎస్సీలు ఎస్సీలు ఎవరన్నా వేస్తారనే ఊహల్లో ఉంటే వాళ్ళది అమాయకత్వం నేను ఫీల్ అవుతాను. నాకు తెలిసి ఈ రాష్ట్రంలో వైకాపాకు ఓట్లేశారంటే వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ద్రోహులై ఉంటారు.
అసలు అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే బీసీ ఓట్లను చెలనీయకుండా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చెలనీయకుండా పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. మేము కూడా దాంట్లో కలిసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అధికారాన్ని చేపట్టడం కోసం ఎత్తుగాళ్ళు వేస్తున్నాం. రెండు మా బంధం ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుంది అని మన బీజేపీ మిత్రులు అన్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు. రామ్ కుమార్ గారు ఎప్పుడైనా ఎక్కడైనా మారుతారు. మిగతా ఉన్న మిత్రులు 22 మంది 16 మంది తగిలిపోయారు, మళ్ళా కొత్తగా జాయిన్ అవుతున్నారు, మళ్ళా మీరు ఇంకొక ఎన్డీఏని పెట్టారు, వస్తుంటారు. అది కామన్, రాజకీయాల్లో ప్రజల అవసరాలు చూస్తే పార్టీ అవసరాలు చూస్తే పొత్తులు ఉంటాయి. అయితే ఇంకొక క్వశ్చన్ కూడా మేరేశారు, రాయలసీమ నుంచే ముఖ్యమంత్రి వస్తారండి, కోస్తాంధ్రం నుంచి రాలేదు, ఒకసారి అవకాశం ఇవ్వండి అన్నారు. మేము మళ్ళీ దుర్మార్గమైన చర్యలకి రాష్ట్ర విభజనకి నాంది వేయదలుచుకోలేదు. మాకు ఎవరైనా ముఖ్యమంత్రి ఒకటే. మేము కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ చీల్చి పరిపాలించే దుర్మార్గమైన బ్రిటిష్ పరిపాలనకి మేము అంకితం కాదలుచుకోలేదు. మాకు కోస్తాంధ్ర వాళ్ళైనా రాయలసీమ వాళ్ళైనా ఒక్కటే, మేమంతా తెలుగు వాళ్ళమే. ఫస్ట్ ఆ బోర్డు మీ మైండ్ లో తీసేయండి. మళ్ళీ కూడా ఏమైనా బీజేపీ మళ్ళీ విభజన పరిపాలన మొదలు పెడతారని నాకు అనుమానం కలిగింది మీరు మాట అంటిన తర్వాత. ఇంకా రెండు, వీరశంకర్ గారు చెప్పిన మాటలు ప్రత్యేకంగా చెప్తున్నాను. వైసీపీ టాపింగ్ మైండ్ లో వీరశంకర్ గారు బాగా తగులుకున్నారు, చాలా చక్కగా తగులుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ఆడే గేమ్ లో వీరశంకర్ గారు పడిపోయారు మెయిన్ గేమ్ లో. మేము చాలా క్లియర్ గా ఉన్నామండి, ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన వైపే ఉన్నారు. మేము ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని పరిపాలించబోతున్నాం. 24లో ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి పదవి చేపట్టబోతున్నాం. మాకు ఏ అనుమానం లేదు. వైసీపీ ఆడే మెయిన్ గేమ్ మాత్రం మీలాంటి అమాయకులు పడద్దని చెప్పి మా ఆనరబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే పవర్ షేరింగ్ అని చెప్పి ఎవరు ముఖ్యమంత్రి అని చెప్పి ఆ కులం ఒక పక్క, 194 కులాలు ఉన్నాయండి బీసీలో, ఒక కులం కాదండి ఇది. ఎవరు ఎవరు మాట అంటారో నాకు తెలుసు. మాకు అన్ని బీసీ కులకలాలపై చాలా అవగాహన ఉంది. కాబట్టి ఆ వివరాల్లోకి మేము తప్పదలుచుకోలేదు. మేము మా కర్తవ్యం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అని ఈ దుర్మార్గమైన పరిపాలన సైకో పోవాలి, సైకిల్ రావాలని మా నినాదంలో భాగంగానే జాయింట్ యాక్షన్ కమిటీ ఈ రోజు కొత్తగా మేము జనసేన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. వీరశంకర్ గారు చెప్తున్నటువంటి పవర్ షేరింగ్, ఆ షేరింగ్ కి తెలుగుదేశం సిద్ధంగా ఉందా లేదా? సమస్య లేదు సార్, జాయింట్ యాక్షన్ కమిటీ ఉద్దేశం తీసేసుకునింది. దాన్ని నేను మార్చలేను, వీరశంకర్ గారు కూడా మార్చలేదు. చంద్రబాబు గారు సీఎం అనేది జాయింట్ యాక్షన్ కమిటీ ఫైనల్. అది ఒకేసారి మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం చౌదరి గారు, చంద్రబాబు నాయుడు సీఎం జాయింట్ యాక్షన్ కమిటీ అనుకుందా? సార్ లేదు సార్, మేము జాయింట్ యాక్షన్ కమిటీలో ఆఫ్టర్ ఫలితాల తర్వాత జగన్మోహన్ గారు దించడం. అప్పుడు 50-50 పంచుకుంటారా సీట్లు? ఆ రోజున పరిస్థితుల్లో ఆ రోజు యూహ కమిటీ డిసైడ్ చేస్తే అంతేగాని మా చేతిలో మీ చేతిలో ఏదో చెప్తున్నారు చెప్పండి. మేము కోరుకునేది కూడా 100% జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దించి ఈ ఉమ్మడి ఈ టీడీపీ జనసేన అలయన్స్ అధికారంలోకి రావాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. మీరు జనసేనాన్ని మీరు కన్విన్స్ చేయొచ్చు, జన సైనికులను కన్విన్స్ చేయొచ్చు. రైట్, స్ట్రక్ అవుతుందండి మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హనుమంతరెడ్డి గారు, ఉప్పలపాటి శ్రీనివాస చౌదరి గారు, రామ్ కుమార్ గారు, వీరశంకర్ గారు. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే జనసేన తెలుగుదేశం మధ్యన సమన్వయం కోసం ఆత్మీయ సమావేశాలు జరుగుతున్నాయి, అక్కడక్కడ చిన్నపాటి స్పర్ధలు. అయితే ఈ స్పర్ధలు పరిష్కారం కావాలంటే అభ్యర్థుల ప్రకటన లేదా సీట్ల కేటాయింపు కావాలి. సీట్లు కేటాయించుకోకుండా బలం అన్నది లెక్కలేసుకుంటే ఎవరికి వాళ్ళు మేమే బలవంతులు అని చెప్పుకుంటారు. అది జనసేన వాళ్ళు జనసేనకి, తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశానికి. అది ఆత్మీయం అవ్వదు, అనర్థం అవుతుంది. కాబట్టి దాన్ని సరి చేసుకుంటారు లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.